ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డయాబెటిస్ పీసీఓడి సయాటికాకు శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ నెల ఇరవై ఎనిమిదిన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం ప్రభావం ఏ రాసులపై ఉంటుంది వారు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ఎటువంటి దాన ధర్మాలు చేసుకోవాలి ఈ అంశాలను తెలియజేసినందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం అండి మాగర్థావివ సంతృప్త మాగర్థ ప్రతిపత్తయే జగత్ పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యదం భిక్షాందేహీ పార్వతి మాత పార్వతీదేవి పితేవో మహేష్ర బాంధవా శివభక్త స్వదేశోభువనత్ర సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపురంపరాదిత్యా సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్రశనిభ్యచరాహవే కేతవే నమ శృంగేరిచత్కు పీఠాదిపతులు శ్రీ శ్రీ శ్రీభారతితీర్థమహస్వామిలవారికి శ్రీ 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 విధు శేఖర భారతితీర్థమహాస్వామిలవారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు ఈ చంద్రగ్రహణం ప్రభావం ఏ రాశులపైన ఉంటుంది ఆ రాశులకి ఆ ప్రభావంతో వాడికి ఎటువంటి దుష్ఫలితాలు కానీ లేకపోతే సత్ఫలితాలు కానీ ఏర్పడతాయి చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది మనకు గమనించుకున్నట్లయితే పాక్షిక చంద్రగ్రహణం అశ్విని నక్షత్రంలో మేషరాశిలో ఏర్పడుతుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యరాత్రి ఇరవై తొమ్మిదో తారీఖు ప్రవేశం వచ్చి చేసిన తర్వాత ఒంటి గంట నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దాదాపుగా ఒక గంట పంతొమ్మిది నిమిషాలు ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి ప్రతి గ్రహణ ప్రభావం అనేటువంటిది ప్రకృతిలో ఏర్పడుతుంది ప్రకృతిలో ఏర్పడేటువంటి అద్భుత సంఘటనలకి ఖచ్చితంగా ఆ ప్రకృతిలో జీవిస్తున్నటువంటి మానవాళి మీద ఖచ్చితంగా ఏర్పడుతుంది అందులో ఎవ్వరూ కూడా ఎస్కేప్ కాలేరు ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లోనే రెండు వేల ఇరవై రెండులో ఫిబ్రవరి నెలలో ఏర్పడబోయేటువంటి ప్రపంచంలో ఏర్పడే భయాందోళనలకు సంబంధించినటువంటి స్థితిగతిని ఇదే సుమన్ టీవీ ప్రేక్షకుల్లో మనం తెలియజేశాం జరిగింది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అలాగే గ్రహణాల ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరని చెప్పేసేసి ఆరు నెలల కిందటనే మనం అనేకంగా చెప్పుకున్నాం దీంట్లో సందర్భంగా ఈ గ్రహణాలు అనేటువంటి ఏర్పడినప్పుడు ప్రకృతిలో విపత్తులు భూకంపాలు కావచ్చు లేకపోతే సునామీలు కావచ్చు లేకపోతే సామూహిక మారణ ఖననములు లేదా మారణ హోమాలు కూడా ఏర్పడ్డ సంఘటనలు ఉన్నాయి ఇంతకుముందు కూడా అనేకంగా మనం తెలియచేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఏర్పడేటువంటి అక్టోబర్ ఇరవై తారీఖు రోజున ఏర్పడేటువంటి పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం మానవాళి మీద ఉంటుంది కాబట్టి వీక్షించేటువంటి సుమ టీవీ గమనించుకోండి ఏనాడైనా మనం ఊహించుకున్నామా కుల రాజకీయాలతో సతమతమవుతూ చెప్పిన వార్తల్ని చెప్పుకుంటూ చూపించేటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా మనం ఏమీ తెలుసుకోలేకపోతున్నాం ప్రపంచంలో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మారణ హోమం ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో జరుగుతున్నటువంటి మారణ హోమాల్లో దాదాపు అధికారికంగానే పదివేల మందికి పైగానే చనిపోయినట్టు భోగట్ట కానీ అనాధికారికంగా చెప్పలేకపోతున్నాం మరణించిన వారి పక్కకు పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి దయనీయ పరిస్థితులు బాలికలు వితంతువులు బాలురు అలాగే గర్భవతులు వీళ్ళందరూ కూడా ఎన్ని ఆహార పదార్థాలు దొరక్క వైద్యం దొరక్క ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు కలుగుతున్నాయి ఎక్కడి నుంచి కలిగాయి అంతకుముందు అక్టోబర్ పద్నాలుగో తారీఖు రోజున ఏర్పడినటువంటి సూర్యగ్రహణ ప్రభావం ఆ తదనంతరం ఏర్పడినటువంటి పరిణామాల వల్లనే కదా ఈ యొక్క యుద్ధ బేగాలు కమ్ముకున్నాయి ప్రపంచమంతా కూడాను రెండు జట్లుగా విడిపోయేటువంటి పరిస్థితి భయానక వాతావరణం ఏర్పడుతుంది దీని గల కారణం చూసుకుంటే గ్రహణాలు వచ్చినప్పుడే ఎందుకు ఇవి జరగాలి గ్రహణానికి ముందో ఎక్కడో ఎక్కడొక్కడో జరగవచ్చు కదా అని ఆలోచించండి కాబట్టి గ్రహణాలకి మానవులకి ప్రత్యక్షంగా సంబంధం ఉండింది ఉంటుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఆ యొక్క గ్రహణాల ప్రభావం మానవాళి మీద ఉన్నప్పుడు ఆ మానవాళ్ళ మీద జీవించే జీవరాశులైనటువంటి వృక్షజాలం కావచ్చు జంతుజాలం కావచ్చు మానవజాలం కావచ్చు అన్నిటి మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ యొక్క మనుషులందరూ కూడాను మనం ఏదో ఒక నక్షత్రంలో ఏదో ఒక రాశిలో జన్మిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ జన్మించినటువంటి స్థితిగతును బట్టి రాశిని బట్టి మనం చెప్పుకోవచ్చు అలాగే గ్రహణం ఏర్పడుతున్నటువంటిది అశ్విని నక్షత్రం మేషరాశిలో కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ గ్రహణం మేషరాశిలో ఏర్పడుతుంది కాబట్టి మేషరాశి పదవ స్థానమైనటువంటి కర్కాటక రాశికి మేషరాశి పదకొండవ స్థానమైనటువంటి మిథున రాశికి మేషరాశికి పదకొండవ స్థానమైనటువంటి కుంభరాశికి మేషరాశికి ఆరవ స్థానమైనటువంటి వృష్టిక రాశికి జన్మించినటువంటి వాళ్ళు ఎవ్వరికీ కూడా ఈ గ్రహణ దోష ప్రభావం అనేటువంటిది ఉండదు ఇది గ్రహణ దోషం అనేటువంటిది వృషభ సింహ కన్యతుల ధనుసు మకరం మీనరాశిల్లో జన్మించినటువంటి వారికి మాత్రమే ఈ గ్రహణ దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ గమనించుకున్నట్లయితే మురిగ నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అనే సామెత తగ్గట్టుగా ఈ గ్రహణ దోషం ఏర్పడుతున్నటువంటి ఈ రాశుల్లో వృషభ సింహకన్యతుల ధనుసు మకర మీనరాశిలో వారికి ఇంకొక అదనంగా ఇంకొక దోషం ఏంటంటే శని దోష ప్రభావం కూడా ఏర్పడింది శని దోష ప్రభావం అనేటువంటిది కుంభరాశిలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఈ శని దోష ప్రభావం ఎవరికి ఉంది ఏళ్ళనాడు శని ప్రభావం మకర కుంభ మీన రాశుల వారికి కాబట్టి గ్రహణం ఏర్పడుతున్నటువంటి మకర మీన రాశుల వారికి ఉంది అలాగే వృషభరాశికి కంటక శని ప్రభావం ఉంది కాబట్టి శని దోష ప్రభావంతో పాటు గ్రహణ దోషం కూడా వృషభరాశి వారికి అధికంగా ఉంది అలాగే గమనించుకున్నట్లయితే తులారాశికి యోగ శని ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి తులారాశికి గ్రహణ దోషము అలాగే శని దోషము అలాగే ఇక్కడ గమనించుకునే సింహరాశి వారికి దాంపత్య శని దోష ప్రభావం ఉంది కాబట్టి ఈ సింహ తుల మీనం మకరం వృషభం ఈ ఐదు రాశుల వారికి గ్రహణ దోషంతో పాటు శని దోష ప్రభావం కూడా ఉంది కాబట్టి దీని ప్రభావం వలన చెప్పినటువంటి రాశుల్లో ఖచ్చితంగా సమస్యలు అనేటువంటి ఎదుర్కొంటారు అంటే సమస్యలు అంటే ఏంటి మానవుడికి ఒక సంకల్పం ఉంటుంది తాను జీవించేటువంటి ప్రయాణ క్రమంలో అనేక రకాలైనటువంటి సమస్యల్ని కష్టాలని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరి ఎవరు అతిథులు కారు కాబట్టి ఎవరికీ కూడాను అంది వచ్చినటువంటి నింపినటువంటి పళ్ళెం భోజనం కాదు అందరూ కూడా కష్టపడాల్సిందే కానీ ఈ కష్టపడ్డా కూడా ఫలితం తక్కకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ గ్రహణ దోషము శని దోషం కలిసినటువంటి రాశుల్లో కొన్ని వాళ్ళకి ఏర్పడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి సాధారణంగా మానవుడికి ఎటువంటి కష్టాలు వస్తే అనారోగ్య సమస్యలు రావచ్చు విద్యా సంబంధమైన కష్టాలు రావచ్చు ధనపరమైన సమస్యలు రావచ్చు కుటుంబ సమస్యలు రావచ్చు గృహ సంబంధమైనటువంటి సమస్యలు రావచ్చు అలాగే మానసికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు ఎందుకంటే గ్రహణాల ప్రభావం అనేటువంటిది రాహుకేతులు చంద్రులతో ఏర్పడుతున్న సూర్య చంద్రులు రాహుకేతులతో ఉండగా ఏర్పడేటువంటి గ్రహణాలు కాబట్టి ఇవన్నీ మనఃకారకుడితో సంబంధమైనటువంటి అంతేకాకుండా కాకుండా అయినటువంటి చంద్రుడు రాహుగ్రస్తంతో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాహువు అక్టోబర్ ముప్పై తారీఖుతో రోజున రాహుకేతులు మారుతున్నారు రాహుకేతులు మారుతుండగా ఆఖరణ ఏర్పడేటువంటి గ్రహణం ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా రాహువు పోతూ పోతూ గ్రహణాన్ని ఇస్తూ పోతున్నాడు రాహు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు కేతు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ అక్టోబర్ ముప్పై తారీఖు రోజున అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ఏర్పడుతున్నప్పుడు ఈ యొక్క గ్రహణ దోషము కొంత ఈ రాశుల వారి మీద అధికంగా ఉంటుంది మీనరాశికి కన్యా రాశి మీద కూడా అధికంగా ఉంటుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు చెప్పినటువంటి మీనమేష వృషభసింహ కన్యతుల ధనుసు మకర మీనరాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితమైనటువంటి దోషాన్ని గురవుతారు కాబట్టి కొన్ని పరిహారాలు పాటించాలి కాబట్టి వీక్షించేటువంటి సుమ సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనించాల్సింది ఈ యొక్క గ్రహణ దోష పరిహార్థమై శ్రీశైల క్షేత్రంలో దోష నివారణ పూజల హోమాలు అనేటువంటి మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గ్రహణ దోష నివారణకు సంబంధించి ఈ మేష వృషభసింహ కన్యతుల మధనుసు మకర మీనరాశిలో జన్మించిన వారు దోష నివారణ పీడా నివారణ పూజల్లో కోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇంకా ఎటువంటి దానాలను సమర్పించుకుంటే ఈ దోష నివారణ అనేది నివృత్తి అవుతుంది ఇక్కడ గమనించుకున్నట్టేనమ్మ ఈ యొక్క గ్రహణ సందర్భంగా ఈ చెప్పినటువంటి మేష వృషభసింహ కన్యతుల ధనుసు మకర మీనరాశిలో జన్మించినటువంటి వారు పట్టు విడుపు స్నానాన్ని ఆచరించాలనగా ఒంటి గంట మూడు నిమిషాలకి స్నానానికి బయలుదేరడం స్నానం ఆచరించుకోవడం ఒంటి గంట పది నిమిషాలకల్లా దేవుని మందిరంలో కూర్చోవడం లేదా ఉత్తరముఖంగా కానీ ముఖంగా అయినా కూర్చొని ఉచిత ఆసనం వేసుకొని కూర్చొని సంకల్పం చెప్పుకొని ఈ యొక్క ఇష్టదేవత ఆరాధన మీకు గురువుగారు ఇచ్చినటువంటి మంత్రం కానీ శ్లోకం కానీ పఠించడం లేదా ఇష్టదేవతారాదు లక్ష్మి కానీ లలిత కానీ విష్ణు కానీ సహస్రనామం కానీ పారాయణం చేయడం ఈ విధంగా చేయాలి ఈ పారాయణం కానీ శ్లోకాన్ని కానీ మంత్రాన్ని కానీ పఠించేటప్పుడు చాలామంది ఒక అదనంగా ఒక మంచి పని చేయాలి ఏంటంటే తులసి ఆకుని నోట్లో పెట్టుకొని ఆ యొక్క తులసి ఆకుని బుగ్గన పెట్టుకొని మీరు జపాన్ని ప్రారంభించండి ఆ విధంగా చేయడం వల్ల పదింతల రెట్ల ఫలితాన్ని మామూలుగానే మనము వెయ్యిసార్లు చేస్తే ఒకసారికి ఇక్కడ గ్రహణ సమయంలో వస్తే తులసి ఆకుని బుగ్గన పెట్టుకొని చేయడం వల్ల పొందినటువంటి ఫలితం కంటే ఇంకా పది రెట్ల ఫలితాన్ని అదనంగా పొందుతాం ఇది మనకు చక్కగా చెప్పబడినటువంటి పరిహారం కాబట్టి ఈ విధంగా మీరు పరిహారం చేయండి ఆ తదనంతరం ఎలాగో సూర్యోదయం వరకు కూడా అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే త్రిపుష్కర యోగం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఈ త్రిపుష్కర యోగం అనేటువంటిది ఏర్పడడం సూర్యోదయం వరకు ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సూర్యోదయం వరకు ఉంటుంది కాబట్టి మీరు సూర్యోదయం వరకు కూడాను మంత్రజపం చేయండి చేసిన తర్వాత సంబంధించిన పట్టు విడుపు స్నానం ఎలాగో చేస్తారు చేసిన తర్వాత కూడా కూర్చోండి సూర్యోదయం వరకు కూడాను ఈ యొక్క మంత్రపఠనం చేసిన తర్వాత గృహాన్ని శుద్ధి చేసుకొని దగ్గరలోని దేవాలయానికి వెళ్ళండి వెళ్ళి వెండి ప్రతిమ ముందుగానే ఒక రోజు ముందుగానే కొని తెచ్చుకోండి వెండి ప్రతిమ చంద్రుడిది అలాగే మీకు వీలైతే వెండిది కానీ లేదా బంగారం కానీ తెచ్చుకోవచ్చు అలాగే సర్ప ప్రతిమ తీసుకొని వచ్చి బియ్యము అలాగే మినుములు మరియు తెలుపు వస్త్రము మరియు గచ్చకాయ కలర్ అంటారు యాష్ కలర్ అంటారు ఆ వస్త్రాన్ని బ్రాహ్మణికి దక్షిణతో సహా ఇచ్చి సంకల్పం చెప్పుకోండి మమ జాతక రీత్యా చంద్రోపరాగ సమయే చంద్ర రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహ దోష పరిహారార్థం బింబదానం వస్త్ర తండుల సహిత బింబదానం కరిషి అని చెప్పి సంకల్పం చెప్పుకొని చక్కగా ఆ సంబంధించినటువంటి బ్రాహ్మణికి నమస్కారం చేసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు గురువుగారు ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలంటారు వీక్షించేటువంటి ప్రేక్షకులు గర్భిణీ స్త్రీలు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు దానివల్ల ఏం జరుగుతుంది గ్రహణం మొర్రి వ్యాధితో పిల్లలు జన్మిస్తారు ఇదంతా అబద్ధమండి జన్యుపరమైన లోపంతో వస్తాయని చెప్పి మనల్ని ధర్మాన్ని పాటించకుండా చేస్తారు కానీ ఇది వాస్తవం గ్రహణం మొర్రి ఏర్పడి జన్మించిన పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిలు ఈ యొక్క గ్రహణాన్ని చూసిన వాళ్ళే మరి లింకు లేకపోతే రాదు కదా కాబట్టి గర్భిణీ స్త్రీలు మీకు అవకాశం ఉంటే ఎలాగో చంద్రగ్రహణం మధ్యరాత్రి వస్తుంది కాబట్టి హాయిగా నిద్రపోండి మీకు మంచి దైవతా సంబంధమైనటువంటి శక్తి కలిగినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ జన్మించాలనే సంకల్పం ఉంటే ఆ సమయంలో రాధని మననం చేసుకోండి అమ్మవారిని జపం చేసుకోండి తద్వారా ఆ శిశువుకి మీరు గర్భంలో ఉండగానే దైవశక్తిని మీరు పెంపొందించిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కూడా ఒక ఆచారం ఉంది ఇప్పటికీ ఇప్పటి ఎవరికీ తెలియనటువంటి పద్ధతి మీకు తెలియచేస్తున్నాను గర్భిణీ స్త్రీ తాను ఎంత అయితే హైట్ ఉంటుందో పాదము నుంచి శిరస్సు వరకు కూడా అంతవరకు హైట్ ఉన్నటువంటి ఒక దారాన్ని తీసుకోవాలి తీసుకొని సంబంధించి చక్కగా పసుపుతో రాయడం రాసి గ్రహణం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఒక గోడకి వేలాడ తీయండి గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం ఆచరిస్తారు కదా అప్పుడు తీసుకొని వెళ్ళి దాన్ని చుట్ట చుట్టి నీటిలో పడేయండి ఈ విధంగా చేయడం వల్ల ఆ గర్భిణీ స్త్రీకి సంబంధించినటువంటి వచ్చే దోషం ఏదైతే ఉంటుందో ఆ దోషము తొలగిపోతుంది ఇది మనకు కొన్ని ప్రాంతీయ ఆచారము ఇది ప్రాంతీయ ఆచారమే మీకు తెలియజేస్తున్నాను నాకు తెలిసినటువంటి ప్రాంతీయ ఆచారాన్ని మీకు తెలియజేస్తున్నాను చెప్తున్నాను గురుగారు మరి ఈ గ్రహణం సందర్భంగా ఎవరికైనా ఏదన్నా సంకల్పం ఉంటే ఆ సంకల్పం నెరవేరాలంటే ఏం చేయొచ్చు అంటారు ప్రతి మనిషికి కూడాను ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేర్చుకోవాలనేటువంటి తపన ఉంటుంది అయితే ఈ గ్రహణ సందర్భంగా వచ్చేటువంటి విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు అలాగే తాంత్రికవేత్తలు ప్రయోగవేత్తలు వీళ్ళందరూ కూడా గ్రహణం కోసం ఎదురుచూస్తూ ఉంటుంటారు ఎందుకంటే ఆ సమయంలో చేసినటువంటి పని అద్భుతమైన పది వందల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ సమయంలో మీరు చేయాల్సిందల్లా కూడా మీ సంకల్పం నెరవేరాలి అని అంటే ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం అన్న సాయంత్రం అయినా మీరు ఒక తాళాన్ని కొనుక్కొచ్చేయండి తాళాన్ని కొనుక్కొచ్చి రాత్రి మీరు చే పూజ చేసుకుంటే ఆ యొక్క గ్రహణం సంబంధించినటువంటి రాత్రి పదింటికల్లా మీరు ఆ యొక్క ఇంటికి గేటు వేస్తారు కదా ఆ గేటుకి తాళం వేయండి వేసిన తర్వాత తెల్లవారి ఎలాగో స్నానం చేస్తారు వేసిన తర్వాత స్నానం చేసి శుచుగా బట్టలు కట్టుకొని ఆ తాళం తీసి ఆ తాళాన్ని దగ్గరలోని దేవాలయంలో దానం చేసేయండి ఈ విధంగా మీరు చేసినట్లయితే తప్పకుండా మీకు సంకల్పం నెరవేరుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఈ గ్రహణ సందర్భంగా ఈ సంబంధించినటువంటి మేష వృషభ సింహ కన్యతుల ధనుసు మకర మీనరాశిలో జన్మించినటువంటి వారు విధి విధానాలు పాటించాలి కాకపోతే ఇక్కడ మధ్యరాత్రి సమయంలో వస్తుంది కాబట్టి పూజాది కార్యక్రమాలు చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అటువంటి వారి కోసమే అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో ఈ యొక్క మేష వృషభ సింహ కన్యతుల ధనుసు మకర మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష నివారణ పూజలు గ్రహణ దోషం సంబంధించినటువంటి వచ్చే సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడడం కోసమే పూజాది హోమాది కార్యక్రమాలన్నీ కూడా మా పీఠ మాధ్యంలో జరుగుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్నాడు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఈ చంద్రగ్రహణం అనేది ఏ రాశుల వారికి ప్రభావం చూపిస్తుంది ఆ రాసులు వారు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమాబ్రహ్మార్